హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. కాకరకాయ కర్రీ అండి, నేను ఎలాగో చేస్తానో చూపిస్తున్నాను. పెద్ద సైజు కాకరకాయలు ఇవి వచ్చి 1/2 కిలో ఉన్నాయండి. దీనికి టమాటాలు ఒక 5 టమాటాలు తీసుకున్నాను, ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయలు, 4-5 పచ్చిమిర్చి వీటిని కట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి కాకరకాయ ముక్కలు కూడా ఇలా కట్ చేసుకున్నాను. కాకరకాయ అయితే చాలా లేతగా ఉన్నాయండి, గింజ కూడా కట్టలేదు, బాగున్నాయి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ సరిపడ వేసుకొని కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలను అయితే వేసేసుకున్నాను. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కొద్దిగా మగ్గాలండి. బాగా ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాను. అలాగే ఇందులోనే కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాను. ఇప్పుడు వీటిని కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉంచేసి తర్వాత కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని శుభ్రంగా కడుక్కొని వాటిని అయితే ఇందులో పెట్టేసుకోవాలి. అలాగే వీటితో పాటే టమాటాలను కూడా ఇందులో పెట్టేసుకుంటున్నానండి, ఎందుకంటే నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. కాకరకాయ ముక్కలతో పాటే టమాటాలను కూడా పెట్టేసుకుంటాను, ఎందుకంటే కాకరకాయలతో పాటే టమాటాలు కూడా బాగా మగ్గుతాయండి. టమాటాలని ముక్కలు ముక్కలుగా కట్ చేయకుండా ఇలా పెట్టుకొని వండుకోవడం నాకు అలవాటు, నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేసుకుంటానండి. అయితే వీటిని అన్నిటినీ ఇలా పెట్టేసుకొని తర్వాత మూత అయితే పెట్టేసుకోవాలి. ఇవి కొంచెం సేపు మగ్గాలండి. గ్యాస్ హైలో పెట్టుకోకుండా కొంచెం తక్కువలో పెట్టుకొని వంట చేసుకుంటే ఇది బాగుంటుంది. కర్రీ కొంచెం టైం పడుతుంది, అయినా స్లోగానే చేసుకోవచ్చు. ఇదిగోండి ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత నేనైతే గల్లుప్పు వేసుకున్నాను సరిపడినంత. ఇప్పుడు వీటిని కొంచెం మగ్గిన తర్వాత ఇలా కలుపుకుంటున్నాను. ఇదిగోండి దాంతో కొంచెం టమాటాలు కొద్దిగా మగ్గినాయండి, చూసారా? అదిగోండి ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ముక్కలు మగ్గినాయో లేదో చూసుకుంటున్నానండి. ఇదిగోండి ముక్కలు అయితే కారం వేసుకోవడానికి ముక్కలు మగ్గినాయండి. ఇప్పుడు కారం వేసుకుంటున్నాను, 2 స్పూన్లు కారం అయితే వేసాను. కారం వేసుకున్న 2-3 నిమిషాలు కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు టమాటాలను అయితే చిదుపుకోవాలండి, కారం అంతా బాగా కలిపేసి. అదిగోండి టమాటాలని ఇలాగ స్మాష్ చేసుకోవాలి గరిటతోనే, సరిపోతుంది. ఇలాగ టమాటాలన్నీ స్మాష్ చేసుకున్న తర్వాత ఒకసారి కూర అంతా కలిపి ఒకసారి మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వండి, కూర అయితే రెడీ అయిపోతుంది. అంతేనండి, సింపుల్గా కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కర్రీ అయితే అయిపోయిందండి, నేను స్టవ్ ఆపేసుకుంటున్నాను. తాలింపు వేయడానికి అలా పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఇందులో 2 ఎండుమిర్చి అలాగే 10 వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు అన్నీ వేసేసుకున్నానండి. కరివేపాకు ఫైనల్గా కొద్దిగా ఇంగవ కూడా వేసుకున్నాను. అంతేనండి, తాలింపు అయిపోయాక తీసేసి కూరలో వేసుకోవడమే. అంతే, కాకరకాయ కర్రీ రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.